अमरावती चुटे रू लक्ष मूड लक्षल कोूपय आस्ति मुख्यमंत्री की संपद सृष्टि परपाल दालन एक्ना तट मंटारा तम अभिवृद्धि पार्टी हम लोग रोडावा लेदा ग्राम ग्रमा सिमेंट रोडावा लेदा दीपावा लेदा गैस कनेक्शावा लेदा मरग दुंड कटावा लेदा इप्ड एक् पंचायती डबूलना पाप सर्पंच भिक्षाटन चे पचार इंको पकड़ी वीडी विधान फेल गवर्नमेंट प्रजो तीव्रम व्यतिरेक वाली अंकने दाड़देश पार्टी आफी पैन दाड़े संवस पैन याशन ले पवन कल्याण गार विशाखपट आये मुंदर कार्यक्रम जनवा अर्ट वैएस दूंडा दाड़े कड़ान जनसेन कार्यकर्ता जैल तमु पवन कल्याण गोड पोता लाइट आफ् अंके मन वाली मन लाइट दार वेहिकल इकन मुझे अड्डर कड़ान चूसे रात्रि हॉटल को हॉटल पेलवार उपड़ी बेदरी पैस्थिचार ए तम रवड़ी राजना का इलांटे प्रजास्वाम्य राष्ट्र अंके आलोचा ने विजयवाड़ पवन कल्याण गारे नैने संघी भावेश आ रोज फोन प्रजास्वाम्य पररक्षण मन अंदर बाध्यतावाली प्रजास्वाम्ये राजकीय पार्टी ప్రజాస్వామ్యం మీటింగ్ ప్రజాస్వామ్యం ఉంటే మాట్లాడే హక్కు ప్రజాస్వామ్యం ఉంటేనే ఆస్తి హక్కు అసలు ప్రజాస్వామ్యం లేకపోతే ఈ గుండాల పాలనలో మీరు ఏమవుతారు తమ్ముళ్ళు ఉంటామా మనం అందుకనే పిలిపించాను అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించండి మీటింగులు పెట్టుకునే స్వేచ్ఛ మనకు ఉండాలి మాట్లాడే హక్కు మనకు ఉంది ప్రజల తరపున పోరాడవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది కాబట్టి దీనికోసం పోరాడదామని చెప్పా నేను ఒకే మాట చెప్పా జగన్ రెడ్డికి జగన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి తమాషా అనుకుంటున్నావు ఈరోజు నువ్వు చేసే తప్పుల పనుల వల్ల భవిష్యత్తులో నిన్ను ప్రజలు చీకొట్టే పరిస్థితికి వస్తారు మామూలుగా కాదు ఈసారి రాబోయే రోజుల్లో ఓడిపోతే నీ జీవితంలో మళ్ళెప్పుడు ముఖ్యమంత్రి కాలేవు రాజకీయాలకు అర్హత ఉండదు ఈరోజు పేపర్లో చూశారు ఏ తమ్ముళ్ళు పల్నాడులో ఉన్నారు పౌరసానికి మారు పేరు మీరంతా మీ అందరికంటే పట్టుదలకు మారు పేరు సునీతారెడ్డి వివేకానంద రెడ్డి కుమార్తె ఎన్ని మాటలు మార్చారు తమ్ముడు జగన్ మోహన్ రెడ్డి మోసం చేశాడ లేదా చెల్లెని మోసం చేశాడా లేదా మన మీద కావాలని ఆరోపణలు చేశాడా లేదా ఆ రోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి గొడ్డలే పోటుతో చంపేసి గుండెపోటుని చిత్రీకరించాడు
అది బయట పడతానే నారా సుర రక్త దేవతలు అని చెప్పి మాట్లాడాడు. ఎన్నికలైనాయి, ఓట్లు పడ్డాయి, ఓట్లు పడతానే మాట మార్చేసిన సీమీ అవసరం లేదు. చంపింది నా మనుషులే కదా, చంపించింది నేనే కదా, కాబట్టి ఏం అవసరం లేదని అడ్డందరిగా పరిస్థితికి వచ్చారు. అప్పుడే సునీతారెడ్డి, నా తండ్రిని ఎవరైతే చంపారో వాళ్ళు ఎవరు చంపింది వాస్తవం బయట రావాలని హైకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టుకు వెళ్లి సీబీఐకు వేయించి తర్వాత ఈరోజు ఇక్కడ మళ్లీ అన్యాయం జరుగుతూ ఉంటే వేరే రాష్ట్రానికి వేయించిందంటే తమ్ముళ్ళు అది పట్టుదల. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇక్కడ కూడా కొంతమంది పోలీసులు ఉన్నారు, పోలీసులందరూ చెడ్డవాళ్ళు కాదు, కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఈరోజు ఏమైంది, మొన్ననే దస్తగిరిని ఒక అతను వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అక్కడ సీఐ అతను పాపం అన్మోలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు సిబిఐకి మేజిస్ట్రేట్ కోర్టులో, కానీ వీళ్ళు అడ్డం పడి అతన్ని ప్రమోషన్ ఇచ్చి సిబిఐ పైన కేసు పెట్టించారు. ఆ విషయమే ఈరోజు కోర్టుకు వెళ్ళిన తర్వాత తేలిపోయింది. రేపు ఆ సిఐ పని అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క ఆఫీసర్ హెచ్చరిస్తున్నా, ఈ రోజు ఉంది, రేపు ఉంది, మళ్లీ భవిష్యత్తు ఉంది. మీరు కాని జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు చేస్తే మీరు కూడా జైలుకు పోవడం ఖాయం, గుర్తుపెట్టుకోండి. చట్టం ప్రకారం పనిచేయండి, చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కబద్దాలు జాగ్రత్తగా ఉండమని టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నా. మీ ఉత్సాహం చూస్తా ఉంటే తమ్ముళ్ళు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఏమవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందా లేదా, గెలుస్తుందా పార్టీ, గెలిపిస్తారా మీరు, బెదిరిస్తే భయపడతారా మీరు, తిరుగుబాటు చేద్దాం, గట్టిగా ఉండండి, మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా. ఎవరైతే ఈరోజు కేసులు పెడుతున్నారో వాళ్ళందరినీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు ఏదో మా ఇష్ట ప్రకారం మేము ఇచ్చేస్తే నోటీసులు చేస్తే భయపడతారని. అందుకే పెట్టా ఇక్కడ ఎర్రపతినేని శ్రీనివాసరావు ఉన్నాడు, పక్కనే మా చెర్ల బ్రహ్మారెడ్డి ఉన్నాడు, మీ అరాచకాలకు అడ్డు కట్టేయడానికే నేను ఒక పూనుకున్నాను. ఒకటి రెండు కాదు తమ్ముళ్ళు, నిన్నైతే మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడిపోయి కడాయి చెప్పు చూపించే పరిస్థితి వచ్చాడంటే ఎంత బాధపడ్డాడో, ఎంత మానసిక క్షోభ అనుభవించాడో మీరు గుర్తుపెట్టుకోవాలి. నా మీద దాడి చేస్తే, మా కుటుంబ సభ్యుల పైన దాడి చేస్తే నేను ఒకటే చెప్పాను, ఇది గౌరవ సభ, ఈ సభకు నేను రాను, మళ్ళీ గౌరవ సభ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో కలిసి మళ్ళీ వస్తానని చెప్పాను. తమ్ముళ్ళు 47 అనుభవం నాది, నా దగ్గర కుప్పి గంతులు, నేనే అనుకుంటే నువ్వు బయట కూడా తిరగలేవు, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తున్నా.
వాళ్ళ తండ్రి ఉన్నప్పుడే రాజశేఖర్ ఉన్నప్పుడే నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే ఆయన తగ్గేవాడు, ఆయన కూడా గౌరవం ఇచ్చేవాడిని. ఆయన కంటే ముందే నేను ముఖ్యమంత్రి 9 ఏళ్ళు. ఏదో అధికారం వచ్చిందని విర్రవేగిపోతున్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ళు అరాచకాలకు చాలా మంది బలైపోయారు. ఇక్కడే పల్లాడు పులిగా మనం మాట్లాడే కోడెళ్ల శివప్రసవరావు గారిని చూశారు మీరు. ఆయన ఒక్కడే కాదు, సుధాకర్ డాక్టర్ తో ప్రారంభమైంది. రాష్ట్రంలో కొన్ని వేల మంది వేలేక వేధింపులు తట్టుకోలేక జీవితం మీద ఆశ లేక బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చారు. కొంతమంది వాళ్ళ ఆశలన్నీ కూడా లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే చంపేస్తామంటే ఏం చేయాలో అర్థంగా వదిలేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. ఎంపీ రఘురామకృష్ణరాజుని సిఐడి కసులో పెట్టి టార్చర్ చేసి చంపేయాలంటే ఇమ్మీడియట్ గా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరికీ లెటర్ రాసి అప్రమత్తం చేసి ఆయన్ని కాపాడుకోగలిగాం. కోర్టులో కూడా ఆయనకు రిలీఫ్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. మొన్ననే ఒక అంకబాబు అతనికి 72 సంవత్సరాల వయస్సు. ఆయన ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టాడు, ఎవరో పంపిస్తే దానికి మిడ్ నైట్ వచ్చి సాయంత్రం వచ్చి అరెస్ట్ చేసి రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లో పెట్టి మరుసటి రోజు మేజిస్ట్రేట్ చీవాట్లు పెట్టి తిరిగి ఇంటికి పంపించారు. అంటే ఇలాంటి అరాచకాలు ఉంటుండ కాదు, చాలా జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబానికి తప్ప. కొంతమంది మంత్రులు ఉన్నారు, ఆ మంత్రులు జగన్మోహన్ రెడ్డికి పెంపుడు కుక్కల మారిగా పనిచేస్తున్నారు.